నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. సాధారణంగా మనం పైకి చాలా హెల్దీగా కనపడతాం, కానీ తెలియని అనారోగ్యం మనలో చాలామందికి ఉంటుంది. అది బయటపడాలంటే ఏ స్క్రీనింగ్లో లేకపోతే టెస్ట్లోనే తెలుస్తుంది. అంటే స్క్రీనింగ్ అనేది ది బెస్ట్ అని నేను విన్నాను. ఇలా నేను సెర్చ్ చేస్తున్న క్రమంలో హైదరాబాద్లో ది బెస్ట్ సెంటర్ ఏదైనా ఉంది అని అంటే ప్రీమియం ఏఐ బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ న్యూరా అని విన్నానండి. సో అసలు ఏంటి అని ఒక్కసారి దీని గురించి సెర్చ్ చేసే క్రమంలో ఇక్కడ ప్యాకేజ్ వైజ్గా స్క్రీనింగ్ చేస్తున్నారు, కాస్ట్ కూడా రీజనబుల్గా ఉందని చెప్పారు. అండ్ దాంతోపాటుగా డాక్టర్ కన్సల్టేషన్ కూడా ఉంటుంది, మనం ఏ డాక్టర్ని నెక్స్ట్ కలవాలనేది కూడా వీళ్ళే చెప్తారు. సో అసలు ఏంటి ఏఐ స్క్రీనింగ్, ఏఐ స్క్రీనింగ్ చేస్తారా, ప్యాకేజెస్లో ఏముంటాయి, వీటి ద్వారా మనం ఏం తెలుసుకోవచ్చు, అసలు ఏఐ స్క్రీనింగ్ ద్వారా మనకు బెనిఫిట్ ఏంటి, అంటే నార్మల్ డయాగ్నోస్టిక్ సెంటర్కి ఈ ఏఐ స్క్రీనింగ్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి, అసలు మనకేమైనా యూజ్ ఉంటుందా, దీనివల్ల ఎంత ఖర్చు పెట్టాలి, ఈ డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దామా. మరి మనతో పాటు న్యూరా నుంచి డాక్టర్ హుమా ఫాతిమా ఉన్నారు, వారితో మాట్లాడి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు, నమస్తే. హలో అండి. ఏఐ స్క్రీనింగ్ ఉన్నాను న్యూరాలో, ప్రత్యేకించి ఇదే స్పెషల్ ఇక్కడ, వన్ అండ్ ఓన్లీ బ్రాంచ్ ఇన్ హైదరాబాద్ అని కూడా విన్నాను నేను. ఏఐ స్క్రీనింగ్ అంటే ఏంటండి, అసలు దీనివల్ల అసలు బెనిఫిట్ ఏంటి? సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకొని దాన్ని ఒక సపోర్టివ్ టూల్ లాగా తీసుకొని మీ స్క్రీనింగ్ రిపోర్ట్స్ని ఎన్హాన్స్ చేసి ఎనీ మైన్యూట్ డిజార్డర్స్ ఉన్నవి ఫైండ్ అవుట్ చేసి మీకు చెప్పేలాగా ఎనేబుల్ చేసే ఒక టూల్. సో దట్ ఈస్ హౌ మేము ఏఐని యూజ్ చేస్తున్నాము. ఓకే, అంటే డయాగ్నోస్టిక్ సెంటర్స్ చాలా ఉన్నాయి ఇక్కడ మనకి, ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. ఏమైనా చిన్న ప్రాబ్లం వచ్చినా తెలుసుకోవాలి అనుకున్నా ఫస్ట్ పరిగెత్తేది డయాగ్నోస్టిక్ సెంటర్ దగ్గరికి. కరెక్ట్. డయాగ్నోస్టిక్ సెంటర్కి ఏఐ స్క్రీనింగ్ సెంటర్కి డిఫరెన్స్ ఏంటి అసలు? సో ఫస్ట్ మనకి అర్థం అవ్వాల్సింది డయాగ్నోసిస్ వర్సెస్ స్క్రీనింగ్, దాని డిఫరెన్స్ తెలుసుకుందాం. ఓకే. స్క్రీనింగ్ అన్నది మీరు ప్రోయాక్టివ్గా నాకు ఏమైనా హెల్త్ కండిషన్స్ ఉన్నాయా, వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అన్నది మీరు తెలుసుకునేది, దాట్ ఈస్ కాల్డ్ స్క్రీనింగ్. ఓకే, దిస్ ఈస్ ఫర్ సంబడీ, మీరు మీ హెల్త్ కాన్షియస్, మీ హెల్త్ డేటాని ఇన్డెప్త్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేసేదాన్ని స్క్రీనింగ్ అంటాం. డయాగ్నోసిస్ అంటే వెన్ ఆల్రెడీ అ పేషెంట్ ఈస్ హ్యావింగ్ సిమ్టమ్స్, ఆల్రెడీ మీకు ప్రాబ్లం ఉంది, మీకు తెలిసింది, అది ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్ళేదాన్ని డయాగ్నోసిస్ అని అంటాం. సో మీరు వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ ఈస్ పీపుల్ హూ ఆర్ హెల్దీ అండ్ వాంట్ అ ఇన్డెప్త్ వ్యూ ఆఫ్ దర్ హెల్త్ స్టేటస్. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ డయాగ్నోసిస్ అండ్ స్క్రీనింగ్. మ్యామ్ ఇక్కడ అంటే న్యూరాలో ప్రత్యేకించి చూసుకుంటే ఫుల్ బాడీ స్క్రీనింగ్ అని విన్నాను. ఫుల్ బాడీ అంటే అసలు ఏంటండి, స్క్రీనింగ్లో ఏమి వస్తాయి? సో మీరు రాగానే మా స్టాఫ్ చాలా కర్టియస్గా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీ క్వశ్చనర్, ఆల్ ద క్వశ్చన్స్ అన్ని హెల్త్ రిలేటెడ్ క్వశ్చనర్ తీసుకొని తర్వాత వీ టేక్ యూ ఫర్ వైటల్ స్క్రీనింగ్. సో బేసిక్ మీ బీపీ చెక్స్ కానీ బాడీ మెజర్మెంట్స్ చెక్స్ కానీ అన్నీ చేశాక దెన్ మీ బ్లడ్ శాంప్లింగ్ అవుతుంది. సో ఫ్రమ్ దేర్ బ్లడ్ శాంపిల్స్ తీసుకొని బ్లడ్ టెస్ట్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. మీన్వైల్ మీరు సిటీకి మూవ్ అవుతారు. ఓకే, సో సిటీలో వీఆర్ అసెసింగ్ ఆల్ యువర్ ఆర్గన్స్, చెస్ట్ సిటీ అండ్ అబ్డామినల్ సిటీ కూడా చేస్తున్నాము. సో చెస్ట్ సిటీలో హార్ట్ ఇస్ కవర్డ్ అండి, హార్ట్ అండ్ లంగ్స్, అండ్ అబ్డోమెన్ సిటీలో మీ ఇంటర్నల్ ఆర్గన్స్ లైక్ కిడ్నీస్, స్ప్లీన్, లివర్, ఇంటెస్టైన్స్, ప్యాంక్రియస్ అన్నీ కవర్ అవుతాయి. సో అందులో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అన్నవి వీ విల్ బి లుకింగ్ ఫర్. దెన్ మీరు వెళ్ళేది డెక్సా, డెక్సా అండ్ యునో మ్యామోగ్రఫీ, కాల్పోస్కోపీ ఫర్ విమెన్ చేస్తాము. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఈస్ ఆన్ ద రైజ్. సో ఇండియా హ్యాస్ బికమ్ అ క్యాన్సర్ క్యాపిటల్ అండి. దాని తర్వాత వీ ఆల్సో డూ యువర్ ఈసీజీ అలాంగ్ విత్ యువర్ సిటీ హార్ట్ కాల్షియం స్కోరింగ్. సో కాల్షియం స్కోరింగ్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ టెస్ట్, డయాగ్నోస్టిక్ టూల్ అండి ఫర్ డాక్టర్స్ టు డిటెక్ట్ హార్ట్ కండిషన్స్. ఇప్పుడు మనకి తెలిసిందే కోవిడ్ తర్వాత హార్ట్ కండిషన్స్ యంగర్ ఇండివిజువల్స్లో ఇంకా ఎక్కువ అవుతుంది. ఎస్, సో దిస్ క్యాన్ బి రిలేటెడ్ టు కాల్సిఫికేషన్ విచ్ ఈస్ ద కాల్షియం డిపాజిట్ ఇన్ ద హార్ట్ ఆర్టరీస్. సో అది అవుతుందా అన్నది ఎర్లీగా డిటెక్ట్ చేసి దాన్ని మనం వీ కెన్ ప్రోయాక్టివ్లీ గెట్ దిస్ అడ్రస్డ్. సో ఇది చేయడానికి ఆల్ ద సిటీస్ ఆర్ వెరీ యూస్ఫుల్. తర్వాత డెక్సా షోయింగ్ యువర్ బాడీ కాంపోజిషన్ అండ్ బోన్ హెల్త్ మీద బాగుందా లేదా అన్నది. సో ఈ అసెస్మెంట్ అయ్యాక దెన్ ఐస్, వీఆర్ డూయింగ్ ఆల్సో యువర్ ఐ స్క్రీనింగ్. సో డయాబెటిక్ రెటినోపతి కానీ అండ్ అదర్ టెస్ట్ లైక్ గ్లాకోమా సస్పెక్ట్ ఉన్న పేషెంట్స్ కానీ అన్నీ తెలుస్తాయి త్రూ ఐ స్క్రీనింగ్. అండ్ హియరింగ్ ఆల్సో చేస్తున్నామండి, ఆడియోమెట్రీ ఆల్సో వీఆర్ డూయింగ్. అండ్ అలాంగ్ విత్ దాట్ నాట్ టు ఫర్గెట్ ఓరల్
స్క్రీనింగ్ ఓరల్ క్యాన్సర్స్. వీ హ్యావ్ అన్ ఇన్హౌస్ డెంటిస్ట్ లుక్ త్రూ ద థరో ఓరల్ కేర్ అండ్ మీకు దెన్ అండ్ దేర్ అడ్వైజ్ ఇస్తారు. సో ఫాలోయింగ్ ఆల్ ఆఫ్ దిస్ మీరు యూ విల్ కమ్ డౌన్ ఫర్ అ డాక్టర్ కన్సల్టేషన్ వేర్ వీ విల్ గో త్రూ ఆల్ ద రిపోర్ట్స్. సో మీ రిపోర్ట్స్ అన్ని చూసి మీకు అడ్వైజ్ ఇస్తాము అకార్డింగ్ టు మీరు ఏం చేయాలి, ఏమి ఎక్కడ మీరు ప్రికాషన్ తీసుకునే అవసరం ఉంది, సో వేర్ థింగ్స్ ఆర్ మైనర్ అండ్ యూ కెన్ లెట్ గో అన్నది వీ అడ్వైజ్ యూ అకార్డింగ్లీ. ఫిజిఫిల్మ్ వాళ్ళకి చూశాను నేను, అంటే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా, అంటే వాళ్ళతో టైఅప్ ఉంది కదా, వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏంటి అసలు న్యూరాలో? సో ఫ్యూజిఫిల్మ్ ఇస్ బేసికలీ బీ టు బీ కంపెనీ అండి, బిజినెస్ టు బిజినెస్. సో దే స్టార్టెడ్ పర్సనల్గా వాళ్ళ కస్టమర్స్తో పర్సనల్గా టచ్లో రావాలని హెల్త్ కేర్లో దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ అనమాట. సో ఇప్పుడు కస్టమర్కి చాలా సెంట్రిక్గా హెల్త్ కేర్లో స్టార్ట్ చేశారు. సో ఆల్ ద ఎక్విప్మెంట్ మేము యూజ్ చేసేది లేటెస్ట్ టెక్నాలజీతో పాటు అంత ఫ్యూజిఫిల్మ్ ఎక్విప్మెంట్. మేము ఇక్కడ నేను చూసాను సిటీ స్కాన్లో లో రేడియేషన్ అని ఉంది, అంటే హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అనేది ఒక క్వశ్చన్. ఎందుకనంటే రేడియేషన్ అనగానే ఫస్ట్ భయపడతాం. సిటీ స్కాన్లో ఎక్కువ మన బాడీ అన్నిసార్లు ఎక్స్పోజ్ అవ్వకూడదు, డాక్టర్స్ కూడా చాలా కేర్ తీసుకోమని చెప్తారు, బట్ ఇక్కడ నేను పర్టికులర్గా చూశాను ఇది లో రేడియేషన్ ఉంటుంది సిటీ స్కాన్ దగ్గర. అసలు అది ఎలా పాసిబుల్? జస్ట్ చెప్తున్నారా నిజమేనా అనేది ఒక మాట. నాట్ ఓన్లీ ఈజ్ లో రేడియేషన్ పాసిబుల్ అండి, మేము అల్ట్రా లో రేడియేషన్ యూజ్ చేస్తున్నాం. సో విచ్ ఈస్ వెరీ మినిమల్ అండ్ వెరీ సేఫ్ ఫర్ ఎనీబడి టు కమ్ అండ్ టేక్ అ స్క్రీనింగ్. సో ఇంత తక్కువ రేడియేషన్ ఉండడం వల్ల దిస్ ఈజ్ వేర్ వీ బ్రింగ్ ఇన్ ద ఏఐ. సో ఏఐ అన్నది ఎనీ మైనర్ అబ్నార్మాలిటీస్ జో విచ్ క్యాన్ బి మిస్డ్ అవుట్ బై ద నేకెడ్ ఐ. సో అవి మా అటెన్షన్కి తీసుకొని వచ్చి దెన్ డాక్టర్స్ అనలైజ్ ఇఫ్ దిస్ ఇస్ సంథింగ్ వర్త్ నోటీసింగ్. ఓకే, సో అలా ఈ ప్రాసెస్ అంతా ఎనేబుల్ చేసేది ఏఐ బికాస్ ఆఫ్ ద లో రేడియేషన్. ఓకే, సో దిస్ ఇస్ అ సపోర్టివ్ టూల్. అందుకని ఐ థింక్ నూరా ఈజ్ సుపీరియర్ టు ఆల్ అదర్ సెంటర్స్ బికాస్ నాట్ ఓన్లీ ఆర్ వి డూయింగ్ అల్ట్రా లో రేడియేషన్ సిటీస్, వీఆర్ ఆల్సో టేకింగ్ ద హెల్ప్ ఆఫ్ ఏఐ విచ్ ఇస్ అ వెరీ నోవెల్ కాన్సెప్ట్ ఇన్ హెల్త్ కేర్. డాక్టర్ గారు, చిన్న సందేహం, మామూలుగా స్క్రీనింగ్ అనేది ఒక పర్సన్ వాళ్ళ లైఫ్ టైంలో ఎన్నిసార్లు చేయించుకోవచ్చు, లిమిటేషన్ ఏమన్నా ఉంటుందా అని అంటే ఏం చెప్తారు? సో మేము చాలా లో రేడియేషన్ సిటీస్ చేయడం వల్ల స్క్రీనింగ్ ఈజ్ వెరీ సేఫ్ అండ్ కెన్ బి టేకెన్ యాన్యువల్లీ అండి. ఇయర్లీ వన్స్ చేసుకోవడం ఈజ్ వాట్ వీ సజెస్ట్. ఎస్, ఎందుకు అని అంటే యాజ్ వీ కీప్ గ్రోయింగ్ మా బాడీస్లో చేంజెస్ వస్తూ ఉంటాయి. సో కొత్తగా క్యాన్సర్ చేంజెస్, క్యాన్సర్ ఈజ్ అ మ్యూటేషన్, సో ఈ చేంజెస్ వచ్చే పాసిబిలిటీ ఉందా, ఆల్రెడీ వచ్చిందా అన్నది అంటిల్ యూ టేక్ అ డీప్ లుక్ ఇన్ టు యువర్ సిస్టమ్ మీకు అర్థం కాదు. సో వీ వుడ్ స్ట్రాంగ్లీ సజెస్ట్ యాన్యువల్ సిటీస్ చేయించుకోవడం మంచిది అన్లెస్ యూ హ్యావ్ సమ్ కాంట్రాఇండికేషన్. సో ఇన్ దట్ కేస్ మీకు సేఫ్ కాదు అన్నది మీకు స్క్రీనింగ్ ముందే మేము చెప్పేస్తాము. ఎంత టైం పడుతుంది అసలు మొత్తం మీరు చెప్పినటువంటి స్క్రీనింగ్కి? సో దట్ ఈస్ అవర్ యుఎస్పి అండి. సో మీరు వచ్చినప్పటి నుంచి బై ద టైమ్ యూ లీవ్ ద సెంటర్ ఇట్ షుడ్ హార్డ్లీ టేక్ 120 మినిట్స్ విచ్ ఇస్ 2 అవర్స్ ఇంక్లూడింగ్ ద డాక్టర్ కన్సల్టేషన్. ఇంక్లూడింగ్? ఎస్. ఓకే ఓకే, అందుకని అన్ని 7 మినిట్స్, 10 మినిట్స్, ఇక్కడ ఒక 10 మినిట్స్ అలా అలా కౌంట్ చేసుకున్నా ఓకే, కన్సల్టేషన్తో పాటుగా 2 గంటల్లో కంప్లీట్గా అయిపోయి యూ విల్ బీ సేఫ్ టు గో అండి. ఓ మై గాడ్, పర్లేదండి. అయితే మేము ఏదైనా ఆఫీస్ వర్క్ లో ఉండే ఒక పూట వచ్చి వెళ్ళిపోవచ్చు. అలా చాలా మంది అలా వచ్చారు కూడా, చేయించుకొని కూడా వెళ్ళారు. అంటే ఎలా మ్యామ్ అపాయింట్మెంట్ ప్రాసెస్ చెప్పండి ముందుగానే మేము? సో ప్రయర్ అపాయింట్మెంట్ ఈస్ అడ్వైజబుల్ అండి, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ వీ కెన్ బ్రింగ్ యూ ఇన్ అండ్ సీ మీరు ఫిట్ ఫర్ ద స్క్రీనింగ్ టుడే ఆర్ నాట్ అన్నది చెక్ చేసి స్లాట్స్ ఉంటే డెఫినెట్లీ వీ టేక్. ఓకే ఫైన్. టైమింగ్ ఎలా ఉంటుంది? సో టైమింగ్ అవర్ సెంటర్ స్టార్ట్స్ ఫ్రమ్ 8 o'clock అండి, అంటిల్ 6 o'clock ఓపెన్ ఉంటుంది. 6 వరకు? ఆ మెయిన్ టైంలో ముందుగానే రిజర్వ్ చేసుకోవాలి. ఎన్ని రోజులు ముందు మ్యామ్ వీటికి పర్టికులర్గా? 1 week ఆర్ 10 days ఆర్ 2 days ఆర్ 1 day? సో అలా ఏమి ఉండదండి. సో వెన్ ఎవర్ యూ వాంట్ యూ కెన్ కాల్ అస్ అండ్ వీ విల్ ట్రై టు బుక్ అన్ అపాయింట్మెంట్. సో మీ ప్లేస్లో ఇఫ్ అట్ ఆల్ స్లాట్స్ బిజీగా ఉన్నా కూడా వీ హ్యావ్ అవర్ వెరీ కోఆపరేటివ్ బిజినెస్ టీమ్, ఒకళ్ళు ఎవరైనా క్యాన్సిల్ చేసుకున్నా మిమ్మల్ని అకామిడేట్ చేస్తారు. స్క్రీనింగ్ చేయించుకుందాం అనుకుంటున్నాం అనే ఆలోచన ఉంటే కనుక నేను స్క్రీన్ మీద నెంబర్స్ కూడా ప్రొవైడ్ చేస్తానండి న్యూరా వారిది. మీరు ఒకసారి ముందుగానే కాల్ చేస్తే మీకు ఉన్నటువంటి టైం, మీరు ఏదైనా ఆఫీస్ వర్క్ లో బిజీగా ఉన్నా, మేబీ ఈ వారం అంతా నాకు అసలు చాలా ఫుల్ ప్యాక్ ఉన్నాను, మధ్యలో ఒక 2 గంటలు ఖాళీ ఉంది, ఒక 3 గంటలు ఖాళీ ఉందని అలా మీకు ఏమైనా అనిపిస్తే ఈ చెప్పిన టైంలో 8 గంటల నుంచి 6 గంటల వరకు మీరు జస్ట్ బుక్ చేసేసుకోండి. రిజర్వ్ చేసుకుంటే ఏం లేదు, హ్యాపీగా ఈ వర్క్ అయిపోతుంది, మీరు డైరెక్ట్గా వర్క్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎందుకంటే రిపోర్ట్స్ కూడా అప్పటికప్పుడు ఇచ్చేస్తారట.
డాక్టర్ గారు మొత్తం ఈ స్క్రీనింగ్కి ఎంత ఛార్జ్ చేస్తారండి? సో మీరు బయట వేరే సెంటర్స్లో వెళ్ళి ఇండివిజువల్గా ఈచ్ టెస్ట్ చేయించుకుంటే మీకు ఈజీగా మొత్తం కలిపి 40 to 45,000 అవుతుందండి. బట్ హియర్ అట్ నూరా వీఆర్ హియర్ టు సర్వ్ అండ్ టు సేవ్ లైఫ్స్, అందుకని వీఆర్ డూయింగ్ ఎట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ ఆఫ్ అరౌండ్ 18,000. బయట చేయించుకుంటే 45,000 దాకా అవుతుంది. ఇప్పుడు మీరు చెప్పినటువంటి స్క్రీనింగ్ అన్ని కూడా అవునండి, కేవలం 18,000 చేస్తూ ఉంది. అందులోనే మేల్ ఫీమేల్ ఇద్దరికి ప్యాకేజెస్ ఉంటాయి. సో యూ కెన్ ఈచ్ ప్యాకేజ్ విల్ బి 18,000. ఇప్పుడు 18,000 ఓవరాల్ ప్యాకేజ్ అని చెప్తున్నారు. ఇప్పుడు బయట అంటే మిగతా డయాగ్నోస్టిక్ సెంటర్స్లో కూడా ఇలాగే ప్యాకేజెస్ వైజ్ ఇస్తున్నారు, మరి న్యూరాలో ఏంటి స్పెషాలిటీ ఇక్కడ? ఓకే అండి, సో మీరు బయట చేయించుకునే ప్యాకేజెస్లో సిటీస్ ఆర్ మోస్ట్లీ నాట్ కవర్డ్. ఓకే, అండ్ మేము చేసే అన్ని టెస్ట్ ఇన్క్లూడ్ చేసి మీరు ఇండివిజువల్గా అన్ని కస్టమైజ్డ్ ప్యాకేజ్ చేయించుకుంటే మినిమమ్ 45,000 అవుతుంది మీకు. ఓకే, సో వీఆర్ డూయింగ్ ఇట్ అట్ అ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి. 18,000లో చేస్తున్నాము బికాస్ వీ వాంట్ టు సేవ్ లైఫ్స్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. సో ఇన్క్లూడింగ్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ యువర్ బాడీ. సో కస్టమైజేషన్ అట్ దిస్ పాయింట్ ఇస్ నాట్ దేర్ అండి. సో యూ కెనాట్ పిక్ అండ్ చూజ్ ఐ వాంట్ దిస్ టెస్ట్ దట్ టెస్ట్ అని, బికాస్ బేసిక్గా డిసీజ్ డిటెక్షన్ కోసం కావాల్సిన టెస్ట్ అన్ని మేము చేస్తున్నాము. ఓకే, సో మనం అవాయిడ్ చేసే అయితే ఏమి లేవు. బట్ నాకు ఇక్కడ స్పెషల్గా అనిపించింది సర్వైకల్ క్యాన్సర్కి ఒకటి, అలాగే మ్యామోగ్రామ్, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో ఎక్కువ అయిపోతున్నాయి, ముందుగా తెలుసుకుని జాగ్రత్త పడడం కూడా ఇంపార్టెంట్. ఫ్యామిలీస్లో ఉన్న వాళ్ళకి కూడా అలా కూడా తెలుస్తుంది కదండి. ఎస్, అవి కూడా మినిట్స్లోనే మనకి రిపోర్ట్స్ వచ్చేస్తాయి. ఎస్ ఓకే ఓకే, టువర్డ్స్ ద ఎండ్ ఆఫ్ 120 మినిట్స్ మీకు రిపోర్ట్స్ మీ చేతిలో ఉంటాయి. డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి యూ విల్ బి వాకింగ్ అవుట్ ఆఫ్ ద సెంటర్. మ్యామ్, అప్పుడు మీరు సజెస్ట్ చేస్తారా, ఇప్పుడు మీరంటే ఎక్కడ వరకు సలహా ఇవ్వగలుగుతారు కన్సల్టేషన్లో? ఇంకా వేరే డాక్టర్స్ని కన్సల్ట్ చేస్తే పెట్టండి, అంటే స్పెషలైజేషన్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా క్యాన్సర్ డిటెక్ట్ అయిందని అనుకుందాము, వాళ్ళు వెళ్ళాల్సిందే ఆ డాక్టర్ దగ్గరికి, రేడియాలజిస్ట్ దగ్గరికి, ఎక్కడికో వెళ్ళాల్సి ఉంటుంది. సో వాళ్ళని మీరే సజెస్ట్ చేస్తారా? డెఫినెట్లీ అండి, యాజ్ అ పార్ట్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ మీ రిపోర్ట్స్ బేస్ మీద అండ్ మీ హిస్టరీ ఆర్ మీ క్లినికల్ ప్రజెంటేషన్ బేసిస్ మీద మీకు స్పెషలిస్ట్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఉందా, హౌ యూ నీడ్ టు టేక్ ఫార్వర్డ్, ఇంకా ఏమేమి వ్యూస్లో మీరు టెస్ట్ చేయించుకోవాలి అన్నది అంతా మేము డీటెయిల్ కన్సల్టేషన్ చేస్తాం. ఓకే, మ్యామ్, కార్పొరేట్ ప్యాకేజెస్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర? సో డెఫినెట్లీ అండి, బిజినెస్ ప్యాకేజెస్, కార్పొరేట్ ప్యాకేజెస్ కూడా ఉన్నాయి. యూ కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అవర్ బిజినెస్ టీమ్, వాళ్ళు మీకు బెస్ట్ పాసిబుల్ ప్యాకేజ్ అడ్వైస్ చేస్తారు. ఓకే, అండ్ స్క్రీనింగ్ అప్పుడు అండి ఫాస్టింగ్ ఉండాలి కంపల్సరీ. ఫాస్టింగ్ ఉండి వెళ్తే యాక్యురేట్ రిజల్ట్స్ వస్తాయి. పొరపాటున ఏమైనా తినేసి, టిఫిన్ తినేసి, లేకపోతే లంచ్ తినేసి వెళ్తే కనుక అటు ఇటుగా ఉంటాయి, అవి పక్క అని మనం చెప్పలేమనేవి కొంతమంది భావన, కామన్గా అదే అనుకుంటారు. ఇక్కడ కూడా అంతేనా? ఎందుకు అడుగుతున్నానంటే నాన్ ఫాస్టింగ్ అని చూశాను నేను. రైట్ అండి, సో ఫాస్టింగ్ ట్రెడిషనలీ స్పీకింగ్ చెప్పేవారండి, బట్ న్యూయర్ స్టడీస్ ఆర్ షోయింగ్ దట్ ఫాస్టింగ్తో అంత సిగ్నిఫికెన్స్ లేదు. నాన్ ఫాస్టింగ్ టెస్ట్ కూడా ఆర్ ఈక్వల్లీ జెన్యున్ అండ్ ఈక్వల్లీ కరెక్ట్, అప్రోప్రియేట్ రిజల్ట్స్ వస్తున్నాయి అన్నది చూపిస్తున్నాయి కొత్త స్టడీస్లో. సో దెర్ హ్యావ్ బిన్ డేటా ఆల్సో అండి, సో మీరు యూ కెన్ గో హెడ్ అండ్ రీడ్ త్రూ దాట్. మెడికల్ ఆర్గనైజేషన్సే అడ్వైజ్ చేస్తున్నాయి. సో ఫాస్టింగ్ ఈజ్ నాట్ లైక్ అ మ్యాండేటరీ, యాక్యురేట్ రిజల్ట్స్ క్యాన్ బి గివెన్ వితౌట్ ఫాస్టింగ్. బట్ యాజ్ అ డాక్టర్ ఇఫ్ ఐ సీ ఎనీ అబ్నార్మాలిటీ ఇన్ యువర్ రిపోర్ట్ అండ్ ఐ థింక్ దట్ మీకు ఫాస్టింగ్ అవసరం ఉంది, సో అప్పుడు నేను మీకు డెఫినెట్లీ అడ్వైజ్ చేస్తాను. సో యూ కెన్ గో హెడ్ అండ్ గెట్. ఓకే ఓకే, సో బట్ అంత ఫాస్టింగ్ ఉండి పరగడుపుని వచ్చేసి అందరూ 8 o'clock అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. లైట్గా టిఫిన్ ఆర్ కాఫీ టీ ఏదైనా తీసుకున్నా లంచ్ చేసి వచ్చినా పర్లేదు. ఎస్, వీ ప్రిఫర్ లైట్ మీల్స్ అండి, బీఈట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ ఏదైనా లైట్ మీల్స్ తీసుకొని వచ్చేస్తే సరిపోతుంది. ఓకే, సో అందరూ 8 o'clock అపాయింట్మెంట్ తీసుకోవాలి, అది ఫాస్టింగ్ టైం ఉంటుంది కదా అని చెప్పి రష్ అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు మీ టైం ఉంది 8 o'clock నుంచి 6 o'clock వరకు, కాబట్టి ఈ కంఫర్టబుల్ టైం చూసుకుని కొంచెం, ఒకవేళ మీరు ఆ రోజు స్క్రీనింగ్కి వద్దాము అని అనుకుంటే కనుక లైట్ మీల్స్ కొంచెం తిని వస్తే మీకు అప్పుడు అదొక సాటిస్ఫాక్షన్ మనకే ఉంటుంది కాబట్టి, ఎందుకంటే వెంటనే రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయి. ఒక 2 hours మనం స్పెండ్ చేస్తే చాలు ఇక్కడ. మ్యామ్, ప్రీమియం AI బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ న్యూరా, హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ అండి, ఇంకా ఏం బ్రాంచెస్ ఉన్నాయా? హైదరాబాద్లో ఒకటే బ్రాంచ్ అండి, అవుట్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఇండియాలో 3 other branches ఉన్నాయి, ఇన్క్లూడింగ్ ముంబై, గుర్గావ్ అండ్ బెంగళూరు. ఓకే ఓకే, అండ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా దెర్ ఆర్ అదర్ బ్రాంచెస్ అండి, వియత్నాంలో ఉంది అండ్ వీ హ్యావ్ అ బ్రాంచ్ ఇన్ మంగోలియా ఆల్సో, అండ్ విదిన్ ఇండియా ఆల్సో మేము ఫర్దర్ ఎక్స్పాన్షన్
రూట్లో ఉన్నాము. సో ఫస్ట్ వీఆర్ టార్గెటింగ్ టియర్ 1 సిటీస్ ఫాలోడ్ బై టియర్ 2 సిటీస్. ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్? సో ఫ్యూచర్లో కూడా ఇన్ ద కమింగ్ ఇయర్ ఆర్ సో వీఆర్ ప్లానింగ్ ఫర్ అట్లీస్ట్ 100 మోర్ సెంటర్స్ విదిన్ ఇండియా. సో యా, దట్ ఈస్ ద ప్లాన్. సో ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా మిగతా బ్రాంచెస్ కూడా? ఎస్. ఫైన్ మ్యామ్, ఒక డేలో అసలు ఎన్ని స్లాట్స్ తీసుకుంటారు, అంటే ఇంత లిమిట్ అని ఉంటుందా? సో వీ హ్యావ్ అప్ టు ఎవ్రీ 15 మినిట్స్ ఒక స్లాట్ తీసుకుంటున్నామండి. సో ఆల్మోస్ట్ 32 స్లాట్స్ దాకా ఇన్ అ డే అలా అలొకేషన్ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ 32 స్లాట్స్ చేయబట్టి మేము ఆల్రెడీ హైదరాబాద్ సెంటర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 6-7 మంత్స్ కంటే ఎక్కువ అయింది. సో ఇన్ దీస్ ఫ్యూ మంత్స్ మేము నోటీస్ చేసింది ఏంటి అని అంటే, మెనీ పేషెంట్స్, ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ నాట్ కాల్ దెమ్ పేషెంట్స్ బికాస్ హెల్దీ ఇండివిజువల్స్ వస్తున్నారు. హెల్దీ ఇండివిజువల్స్ వచ్చిన వాళ్ళకి యాక్సిడెంటల్గా హార్ట్ క్యాల్సిఫికేషన్స్ చాలా మందికి వస్తుంది. సో దట్ ఈస్ బీయింగ్ డయాగ్నోస్డ్ త్రూ అవర్ సిటీస్ అనమాట. అండ్ అప్పటి వరకు తెలియనివి తెలీదు వాళ్ళకి. ఎస్, తెలీదు. దే ఆర్ జస్ట్ వాకింగ్ అరౌండ్ క్యారింగ్ ఆన్ విత్ దర్ ఎవ్రీడే యాక్టివిటీస్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్. సో మన దగ్గర క్యాల్సిఫికేషన్ డిటెక్ట్ అయ్యి హార్ట్ ఫ్రమ్ యువర్ ప్రోయాక్టివ్గా కార్డియాలజిస్ట్ని అటెండ్ కన్సల్ట్ చేసి చాలామంది యాంజియోప్లాస్టీస్ స్టెంటింగ్స్ కానీ ఫర్ దాట్ మ్యాటర్ బైపాస్ సర్జరీస్ కూడా చేయించుకొని లైఫ్ సేవ్ అయిన వాళ్ళు చాలామంది. ఓ సూపర్. కొన్ని కొన్ని నిజంగా మ్యామ్ టెస్ట్ చేయించుకుని అందులో రిపోర్ట్లో వచ్చేదాకా తెలియదు ఈ ప్రాబ్లం ఉంది వాళ్ళకి అని. ఆ విషయంలో స్క్రీనింగ్ అనేది ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు అండి. నాట్ జస్ట్ హార్ట్ డిసీజ్ అండి, ఎర్లీ కిడ్నీ డిసీజ్ డిటెక్షన్ కి కూడా చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ లివర్. మెనీ పీపుల్ యునో ఫ్యాటీ లివర్ కదా, ఫ్యాటీ లివర్ కండిషన్స్ కానీ ఇవన్నీ చాలా ఈజీగా డిటెక్ట్ అవుతాయి. సో ఇక్కడ మనకి ఈజీగా తెలుస్తాయి అవన్నీ కూడా. సో దాన్ని బట్టి మెడికేషన్ అవసరమా కాదా, అసలు డైలీ రొటీన్ ఎలా మార్చుకోవాలి అనేది తెలుస్తుంది అనమాట. ఎస్, ఎవ్రీడే లైఫ్ స్టైల్ అప్గ్రేడ్స్ ఏమైనా చేసేవి ఉన్నాయా, ఇది లైఫ్ స్టైల్ అప్గ్రేడ్తోనే సరిపోతుందా, మీకు మెడికేషన్ అవసరం ఉందా, మెడికేషన్ అవసరం ఉండి స్పెషలిస్ట్ కన్సల్టేషన్ ఆర్ ఎనీ ఇంటర్వెన్షన్ అవసరం ఉందా అన్నది అంతా డీటెయిల్గా అస్ డాక్టర్స్ విల్ సిట్ అండ్ కన్సల్ట్. ఓకే మ్యామ్, జస్ట్ ఒక కాల్ చేస్తే సరిపోతుందా మాకు ఇలా ఈ టైంకి అపాయింట్మెంట్ కావాలండి ఈ టైం అని చెప్పి? మీరు ఒక కాల్ చేసుకున్న అవర్ బిజినెస్ టీమ్ అండ్ అవర్ యునో కార్పొరేట్ టీమ్ ఈస్ రెడీ టు హెల్ప్ యూ విత్ ఎనీథింగ్. ఓకే. సో లేకపోతే వాకింగ్ అవైలబుల్ ఉన్నాయా, కెన్ ఐ కమ్ ఇన్ టుడే, ఐ థింక్ యు విల్ బి గుడ్ అండి. నాకు ఇప్పుడు అర్థమైంది, అంటే ఏఐ స్క్రీనింగ్ గురించి జస్ట్ విన్నాను అంతే, న్యూరా గురించి కూడా నేను విన్నాను ముందు, ఇలా సజెస్ట్ చేశారు ఇలా వెళ్ళొచ్చు, ఇలా దీన్ని బట్టి ఒక ప్యాకేజెస్ ఉంటాయి ఇలా అని నాకు అనిపించింది. మనం వెళ్ళి మాట్లాడే కన్నా డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడితే డీటెయిల్స్ తెలుస్తాయి కదా, వ్యూవర్స్కి కూడా చెప్తే బాగుంటుంది సుమన్ టీవీ వ్యూవర్స్ కానీ. థ్యాంక్ యూ సో మచ్, చాలా క్లియర్ అండ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రతి. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే. సో విన్నారు కదా, న్యూరా హైదరాబాద్లో ది బెస్ట్ సెంటర్ అని చెప్పుకోవాలండి. ప్రత్యేకించి ఏఐ బేస్డ్ హెల్త్ స్క్రీనింగ్ సెంటర్ ఇది. స్క్రీనింగ్ అంటే మనందరికి తెలిసిందే నార్మల్గానే కదా, డయాగ్నోస్టిక్ సెంటర్లో కూడా ఉంటుంది కదా, అంటే ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది న్యూరాలో. ఇప్పటివరకు డాక్టర్ గారి మాటల్లో మీరు వినే ఉంటారు, మాకు ఇది అవసరం అండి, ముందుగానే మేము జాగ్రత్త తీసుకోవాలనుకుంటున్నాం, కొన్ని కొన్ని డిటెక్ట్ కాని రోగాలు ఏవైతే ఉన్నాయో అవి మేము డిటెక్ట్ చేయించుకోవాలనుకుంటున్నాం అనే వాళ్ళకి ది బెస్ట్ ఇక్కడ. అందులోనూ లో రేడియేషన్లో ఉండే సిటీ స్కాన్స్ కూడా ఇక్కడ స్పెషల్ అని చెప్పుకోవాలి. సో అలా అవసరం ఉన్న వాళ్ళు రావచ్చు. ఇక్కడ రెండు ప్యాకేజీలు అండి, ప్రత్యేకించి విమెన్కి, మెన్కి అంటే మగవాళ్ళకు ఒక విధంగా, ఆడవాళ్ళకు ఒక విధంగా ప్యాకేజెస్ అందుబాటులో ఉన్నాయి. 18,000 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. మీరు అంత వెచ్చించగలరు అనుకుంటే ఫస్ట్ వచ్చేసేయండి, చక్కగా మీరు స్క్రీనింగ్ చేయించుకోండి. ముందుగానే అపాయింట్మెంట్ తీసుకుంటే సేఫ్ అనమాట. ఒక 2 గంటలు ఇక్కడ ఉంటే మీకు ఆ 2 గంటల 1 నిమిషానికి మీకు రిపోర్ట్ కూడా అందించేస్తారు, డాక్టర్ కూడా ఉంటారు. కన్సల్టేషన్లో మీరు ఇంకా ఎవరిని కన్సల్ట్ చేయాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మెడికేషన్ అవసరమా లేదా అనేది కూడా ఇక్కడే చెప్తారు. సో ఇది ఎంతైనా ప్రతి ఒక్కరికి అవసరం. చెప్తుంటారు కదా, స్క్రీనింగ్ అనేది సంవత్సరంలో ఒకసారి చేయించుకోవచ్చు, అందులో ప్రాబ్లం ఏమీ ఉండదని చెప్పి. అదేదో మనం బెస్ట్ ప్లేస్కి వెళ్తేనే మనకి రిజల్ట్ కూడా అంతే బెస్ట్గా ఉంటుంది కాబట్టి న్యూరాన్ని సజెస్ట్ చేస్తున్నాము. డాక్టర్ గారి మాటల్లో మొత్తం అంతా మీరు విన్నారు కాబట్టి, లేదు ఇంకా కొంచెం మాకు డౌట్స్ ఉన్నాయి, మేము ఒకసారి డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాం అంటే కనుక స్క్రీన్ మీద మీకు నెంబర్స్ ప్రొవైడ్ చేస్తాను. అడ్రస్ కూడా చాలా ఈజీ, మీకు అడ్రస్ కూడా నేను ఇస్తాను. అండ్ చెప్పే విషయంలో అయితే నీరు సిగ్నల్ అండి, జూబ్లీ చెక్పోస్ట్ దగ్గర నుంచి మాదాపూర్కి వెళ్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్ మీకు బిల్డింగ్ కనిపిస్తుంది. ఈజీ అడ్రస్, రండి, వచ్చి మీరు ఇక్కడ డైరెక్ట్గా ఆ రోజు చేయించుకోవచ్చు, లేకపోతే నెక్స్ట్ 2 డేస్కి కూడా మీరు ముందుగానే బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. ఇది ఇవాళ వీడియో. నమస్తే.